ప్రధాని మోదీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికామని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు మాధవ శర్మ తెలిపారు. ప్రధాని మోదీ చేత విశేష పూజలు చేయించామన్నారు. ఆలయ దర్శనం గుర్తుండిపోయేలా అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించామని, ప్రధాని మోదీ ఒక్కరే పూజలో పాల్గొన్నారని తెలిపారు. మోదీ గోత్రనామాలతో సంకల్పం చేశామని చెప్తున్న ఆలయ అర్చకులు మాధవ శర్మతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం దాదాపు 10 నిమిషాల పాటు ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అన్న వివరాలు ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భాగ్యనగరానికి వేయించేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆశీర్వాదమై రావడం చాలా విశేషం. కూర్ణ కలశంతో వారిని ఆహ్వానించి, అలాగే కిషన్ రెడ్డి గారు ముందుగానే తెలియజేసిన విధంగా ఈరోజు జరిగేటువంటి పూజలన్నీ వారి కేరణ కొత్త నుంచి చేయడం జరిగింది. వారు వస్తూనే వారిని లోపలికి తీసుకొచ్చి సంకల్పం చేసి జగన్మాత మహాకాళి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఖడ్గమాల అర్చన చేయడం, తదనంతరం వారిని శేష వస్త్రాలతోటి ఆశీర్వదించడం, అలాగే అమ్మవారి యొక్క చిత్రకుటాన్ని వారికి ప్రసాదింపచేయడం, తదనంతరం వారు అమ్మవారి ఆలయానికి ఒక ప్రదక్షిణ చేసి రాజమాతంగి అమ్మవారైనటువంటి పరివార దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారికి పరివార దేవత అయినటువంటి రాజమాతంగి అమ్మవారికి నమస్కారం చేసి వారు వెళ్ళిపోవడం జరిగింది. క్లుప్తంగా 2 నిమిషాలు అమ్మవారికి అమ్మవారి యొక్క చరిత్ర చెప్పడం జరిగింది. 1813 సంవత్సరంలో ఏ విధంగా అయితే ఈ యొక్క మహాకాళి అమ్మవారిని ఎలా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు అనేది క్లుప్తంగా తెలియచేస్తూ, ఈనాటి వరకు జరుగుతున్నటువంటి విశేషాలని తెలియజేస్తూ అమ్మవారి యొక్క ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయ విశిష్టతను కూడా తెలుసుకొని వెళ్ళినట్టు ఆలయ అర్చకులు, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.